అందరూ మీ బర్త్డే సెలబ్రేషన్ చేసుకోవడానికి వచ్చారు. దానికి మళ్ళీ మీరు బిగ్ బాస్ లో రీ ఎంట్రీ ఇవ్వబోతున్నారని చెప్పారు, మళ్ళీ ఎంట్రీ ఇవ్వబోతున్నారని చెప్పారు నెక్స్ట్ సీజన్. ఈసారి కొంచెం కష్టపడేళ్ళాను, బికాజ్ యాజ్ ఐ సెడ్ నాకు కెమెరాస్ ముందు 24/7 నాకే అవైలబుల్ గా లేదు. కానీ లైక్ స్టెప్ తీసుకోవాలి మళ్ళీ ఇండస్ట్రీలోకి రావాలనే దాంతో కొంచెం పుష్ చేసుకొని వెళ్ళాను. మళ్ళీ 24 అవర్స్ బిగ్ బాస్ షోకి అయితే వెళ్ళాను, యాజ్ ఎ గెస్ట్ గా వెళ్తాను, యాజ్ ఎ కంటెస్టెంట్ గా. రైట్ నో ఇంకా ఇది ఫైనలైజ్ అవ్వలేదండి, బట్ థ్యాంక్ఫుల్లీ దర్ ఆఫర్స్, ఐ మీన్ దర్ ఆర్ కపుల్ ఆఫ్ స్టోరీస్, సో ఆ విధంగా మళ్ళీ డోర్స్ ఆర్ ఓపెన్. ఇంకా ఏది ఫైనలైజ్ అయితే చేయలేదు, బట్ డోర్స్ ఆర్ ఓపెన్, సో ఐ హోప్ ఏదన్నా ఫిల్మ్ ద్వారా వస్తుందని అనుకుంటున్నాను. శివాకి మీకు రిలేషన్షిప్ నడిచింది అని చెప్పి బయట బాగా ట్రోల్ అయింది, ఇప్పుడు ఆ ట్రోల్ మీద కూడా కొంచెం విమర్శలు కూడా వచ్చాయి, దానికి ఆన్సర్ ఈరోజు ఇవ్వగలరు ఎలా మీరు? ఇన్స్టాలో చూస్తూ ఉంటాను లైక్ ఎందుకు మీరు కలవట్లేదు ఎందుకు అని. అంటే ఇంట్లో ఉన్నప్పుడు 24/7 పక్కన పెట్టే కాబట్టి కలుస్తూ ఉంటాము, బయటకు వచ్చిన బట్ ద బాండ్ ఇస్ స్ట్రాంగర్ అండ్ ఇట్స్ మై ఫ్రెండ్ ఫర్ షూర్. అది ఎలా తీసుకున్నా ఐ డోంట్ మైండ్, బట్ ఇట్స్ మై ఫ్రెండ్.